ఒకనొక సమయంలో ఒక తల్లి పేద స్త్రీ భర్తను పోగొట్టుకుంది. భర్త చచ్చిపోయాడు. ఆ భర్తట బతుకున్నప్పుడట ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడట. ఆ డబ్బులు తీసుకుని తిరిగి ఇచ్చేశాడట. తిరిగి ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు ఇచ్చిన వాడు రిసీట్ కూడా ఇచ్చాడట. కానీ ఆ రిసీట్ ఎక్కడుందో తెలియదు. భర్త చచ్చిపోయాడని తెలిసిన తర్వాత ఆ అప్పు ఇచ్చిన వాడు మరలా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి, ఇదిగో నీ భర్త నా దగ్గర 500,000 తీసుకున్నాడు, చచ్చిపోయాడు, మరి ఆ 500,000 ఎవరు తీరుస్తారు? అదేంటయ్యా, 500,000 తీర్చానని చెప్పి నా భర్త నాకు చెప్పాడే. అలా అందరికీ చెప్పాడు, నాకు చెప్పాడు, నీకు చెప్పాడు, లోకమంతా చెప్పాడు. కానీ ఇచ్చాడో లేదో నాకు తెలుసు. ఇప్పుడు ఏమంటావయ్యా, నీ భర్త డబ్బులు ఇవ్వలా? డబ్బులు ఇవ్వలేదా? ఇవ్వలా. అలా మాట్లాడతావా? ఏమిటయ్యా, ఇచ్చాడు కదా, ఇస్తే రుజువేమిటి చూపించో, రుజువేమిటో చూపించో. సరేనయ్యా, నాకు ఒక 2 రోజులు టైం ఇయ్యయ్యా, నా ఇల్లు అంతా ఎత్తికి నీకు డబ్బులు తిరిగి ఇచ్చినట్టుగా ఏదైనా రిసీట్ ఏదైనా కనిపిస్తుందేమో చూపిస్తాను, చూపించు చూద్దాం. ఒకవేళ నువ్వు చూపిస్తే అప్పుడు నేను నోరు మూసుకెళ్తా. సరేనయ్యా, 2 రోజులు టైం ఇయ్యయ్యా. ఇల్లంతా వెతికిందట, పుస్తకాలన్నీ వెతికిందట, బిరువా అంతా వెతికిందట. ఎక్కడ వెతికినా, ఎక్కడ వెతికినా, ఎక్కడ వెతికినా కనిపించలా. 2 రోజులు అయిపోయింది, అతడు రానే వచ్చాడు. ఏమా, ఏమైంది, దొరికిందా రిసీట్? దొరకలేదయ్యా. చెప్పా కదా దొరకదు. మీ ఆయన నాకు తిరిగి డబ్బులు ఇవ్వలా, ఇచ్చాడని చెప్పి బొంకాడు అంతే. ఒకవేళ ఇచ్చినట్లయితే నేను సంతకం పెట్టుంటాను కదా, నేను డబ్బులు నాకు ముట్టినవి అని చెప్పి సంతకం పెట్టుంటాను కదా. ఆ సంతకం పెట్టి రిసీట్ ఉంటే చూపించు, నోరు మూసుకు వెళ్ళిపోతా. అయ్యా, నేను 2 రోజులు వెతికానయ్యా, మా ఇంట్లో ఎక్కడ చూసినా నాకు దొరకలేదయ్యా. అయితే పని చేయి, నీ ఇంట్లో ఉన్న సామాను అంతా బయటపెట్టు, నేను బట్టుకెళ్తా. భర్త లేని సమయంలో భర్త లేక అల్లాడిపోతున్నప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పట్టుకెళ్తే నేనేమైపోతాను, నా పిల్లలు ఏమైపోతారు? అయ్యా దయచేసి కొంచెం సమయం ఇవ్వయ్యా, నేను సమయం ఇవ్వను, వస్తువులన్నీ బయటపెట్టు. అయితే పని చేయ, ఒక 10 నిమిషాలు నాకు టైం ఇస్తావా? ఏం చేస్తావు? సామాను అంతా బయట పెడతానయ్యా, ఒక 10 నిమిషాలు టైం ఇస్తావా? సరే, తలపేసేసింది, మోకాల మీద పడింది. ప్రభువా, అన్యాయానికి గురి అవుతున్నాను, నాకు ఆపద వచ్చి పడింది, నాకు కష్టం వచ్చి పడింది, నాకు సమస్య వచ్చి పడింది, ఇది నాకు అసాధ్యంగా ఉంది. నా భర్త నాకు చెప్పాడు డబ్బులు కట్టాడని, కానీ అతడేమో రిసీట్ చూపించమంటున్నాడు, నా దగ్గర రిసీట్ కనిపించడం లేదు. ఇప్పుడు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా అతను తీసుకుపోతాడంటున్నాడు. ఇప్పుడు నాకు బ్రతకడం అసాధ్యం, పూట గడవడము అసాధ్యం, అతడు వేస్తున్న ప్రశ్నకు జవాబు చెప్పడం అసాధ్యం. మేము తిరిగి ఇచ్చేసామనే డబ్బును చెల్లించామని చెప్పడానికి ప్రూఫ్ చూపించడం అసాధ్యం, అసాధ్యం. ఏం చేస్తాం ప్రభు, నీకే నాకున్న కుటుంబాన్ని అప్పగిస్తున్నా, అతడికి ఏం చేస్తాడో అతని ఇష్టం, నన్ను నా బిడ్డలు నీకు చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా అని చెప్పి అంటుందట. ఈ లోపల కొడుకేమో తలుపు కొట్టాడు, తలుపు కొడుతున్నాడు, గబగబ వెళ్ళి తలుపు తెరిచింది. ఏంట్రా అని అంటే, ఏం లేదు మమ్మీ, నువ్వు పెక్క తప్పుకో అని చెప్పి అంటున్నాడు. వాడి తొందర వాడిది. ఏంట్రా అంటే, నేను బయట సీతాకోక చిలుకను పట్టుకుంటా ఉన్నాను, సీతాకోక చిలుకను పట్టుకుంటా ఉంటే ఆ సీతాకోక చిలుక మన కిటికీలోంచి లోపలికి వచ్చేసింది, నువ్వు రామా బయటికి. ఏమన్నా ఉందా అండి, ఏమన్నా ఉందా అండి? ఆమెకేమో ప్రాణం మీదకి వచ్చి అల్లాడిపోతా ఉంటే వీడికి ఏం కావాల్సి వచ్చింది? సీతాకోక చిలుక అంట బయట నుంచి లోపలికి వచ్చిందంట. మమ్మ నువ్వు బయట రామా, నువ్వు బయట రామా అని అంటా ఉంటే, ప్రభువా చూసావా ప్రభువా, వీడేమో అమాయకత్వంతో మాట్లాడుతున్నాడు, వాడేమో మూర్ఖత్వంతో మాట్లాడుతున్నాడు, నేనేమో అల్లాడిపోతున్నాను, ప్రభువా నన్ను కనికరించు. బయట నుంచి అరుపులు కేకలు, ఏమా ఎంతసేపు సమాలన్నీ బయట పెట్టు అని అంటూ ఉంటే, ఈ కుర్రవాడేమో ఆ సీతకొక చిలుకను పట్టుకోవాలని చెప్పి పైన ఆ సీతకొక చిలుక అటు ఇటు వెళ్తా ఉంటే దాన్ని తరుముతున్నాడు, దాన్ని తరుముతున్నాడు, దాన్ని తరుముతున్నాడు. అలా తరుముతున్నప్పుడు పైన ఒక చెక్క ఉంది, ఆ చెక్క మీద గిన్నెలు ఉన్నాయి, చెక్క మీద కొన్ని పేపర్స్ ఉన్నాయి, అది అమాంతంగా లాగాడు. ఆ చెక్క అంతా కింద పడింది, ఆ చెక్కతో పాటు కొన్ని పేపర్లు కూడా కింద పడినాయి. ఏమిటి ఈ పేపర్లు అని చెప్పి గబగబ వెళ్ళి చూస్తే దాంట్లో సంతకం పెట్టిన 500,000 రూపాయల రిసీటు కనిపించింది. చూసుకుంటే 500,000 రూపాయల రిసీట్ కనిపిస్తుంది. నా ప్రియ సహోదరులు, నా ప్రియ సహోదరులు, నువ్వు ప్రభువుకు ప్రార్థన చేస్తే నా ప్రభువుకి నీకు జవాబు ఇవ్వడానికి ఒక సీతాకోక చిలుక చాలు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించడానికి. దేవుడు ఆ రోజు సీతాకోక చిలుకను ఇంటికి పంపించాడు.
ఒక సీతాకోక చిలుక ద్వారానే దేవుడు అంత అద్భుతం చేయగలిగితే, అంత ఆశ్చర్య కార్యం చేయగలిగితే, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నా ప్రభు అయిన యేసుక్రీస్తే నీ ఇంటిలో అడుగు పెడితే, నా ప్రభు అయిన యేసుక్రీస్తే నీ జీవితంలో అడుగు పెడితే ఎటువంటి అద్భుతమైన జవాబును పొందుకుంటావో ఒకసారి ఆలోచించు.